కాదు ఎవరికి ఇష్టం ఉండదు, అడిగిందే రాంగ్, తర్వాత ఎడిటింగ్ లో తీస్తుంది. ఎలా ఉంది ప్రసాదం? చాలా బాగుంది స్వామివారి ప్రసాదాన్ని అంటూ కట్టబడ్డా. ఎస్, ఏమి నేను అందంగా పడ్డానా? చాలా. నేను మమ్మీ వెంకటేశం గుడికి వచ్చా. ట్రెండింగ్ రీల్. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం, అంటే దారిలో మొత్తం 3 గుళ్ళు కవర్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కదా, ఈ వీడియో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ డివోషనల్గా కూడా ఉంటుంది అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూస్తూ. సో నేనైతే ముందు స్టార్ట్ అయిపోతున్నాను, ఇక్కడ ఆటో మాట్లాడుకుని మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకోవాలి. సో అదంతా కూడా రియల్గానే పెట్టేస్తానండి. చాలా వరకు ఈ వీడియోలో రియల్ వాయిసెసే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మీరు మొత్తం చూస్తారు కదా అని. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ పెడుతున్నాను, వీక్లీ 3 వీడియోస్ అయితే వస్తాయి. సో నేను అలా రోడ్డు మీదకి రాగానే ఒక ఆటో వచ్చిందండి. ఈ ఆటో అతన్ని అడుగుదాము అక్కడి వరకు ఎంత తీసుకుంటారు రాను పోనన్నది. బాగా చూడండి, వెంకటాయపాలెం టీటీడీ గుడి తెలుసా, ఇస్కాన్ టెంపుల్ మంతన ఆశ్రమం దాటి రైట్ సైడ్ అది. ముగ్గురు అక్కడ బీఆర్టీఎస్ రోడ్ దగ్గర ఎదురెక్కుతారు. ఎంత అంటే ఒక 1 అవర్ వెయిటింగ్ అంటే ఉంటారు, అంటే ఇస్కాన్ టెంపుల్లో దర్శనం చేసుకుంటారు. ఇస్కాన్ ఎక్కువ టైం పట్టదు, జనాలు ఉండరు. అక్కడ మాత్రం మంచి నైవేద్యం టైం అనుకోండి, 11:30 టైం అప్పుడైతే ఆపేస్తాడు లైన్. అందుకని ఒక 1 అవర్ వెయిట్ చేస్తే వచ్చేస్తాము, 600 ఇస్తాం దానికని. రామకోటి గుడి ఉంది కదా, ఆ రోడ్లోకి పోనీయండి, అక్కడ ఎక్కుతారు. ఇక్కడ ఈ సందులోనే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట. ఇంకొక ఫ్రెండు వేరే ఏరియా నుంచి తిని దగ్గరికి వచ్చేసింది, అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఆటో ఎక్కడానికి నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. చూడండి చాలా నెమ్మదిగా తిరిగ్గా వస్తున్నారు ఇద్దరు కూడాను. అండ్ ఇక్కడి నుంచి ఇంకా మా ముగ్గురం కూడా చేసిన రచ్చ మామూలుగా లేదనమాట. సో అదంతా కూడా కొన్ని కొన్ని ఒరిజినల్ వాయిస్తోనే పెట్టేస్తానండి, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాము టెంపుల్కి వెళ్ళి. ఇంకొక ఫ్రెండ్ మిస్ అయ్యారండి, తను బెంగళూరులో ఉంటారు. సో తను కూడా ఉండుంటే ఇంకా బాగుండేది, అసలు ఎంత ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. గుడికి వెళ్తున్నాం, గుడి దగ్గర మళ్ళీ కలుస్తాం. సో మేమైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయాం కదండి, ఇంకా ప్రకాశం బ్యారేజ్ దాటి ఇక్కడేమో అమ్మవారి గుడి క్రాస్ చేస్తున్నాము. రైట్ సైడ్కి వెళ్తే అమ్మవారి గుడి ఆ పైన కొండ మీద మీకు కనపడుతుంది త్రిశూలం, అది అమ్మవారిది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో చూసారు కదా గోపురం అండ్ ఫ్లైఓవర్ అంతా కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్ వాతావరణంగా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మేము ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఆగి దండం పెట్టుకొని అక్కడి నుంచి వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము. ఇది స్వయంగా టీటీడీ వాళ్ళే నిర్మించారనమాట. అండ్ ఇక్కడ చూసారా లేక్, కృష్ణానది కొంచెం పాయ ఇటువైపు వస్తుంది, కరకట్ట రోడ్డు అంటారు. సో చాలా బాగుంటుంది ఈ రోడ్లోనే, ఆహ్లాదకరంగా పచ్చని పొలాల మధ్యలో మా జర్నీ ఇలా సాగుతోందనమాట. మళ్ళీ మన కోసం ఎవరు స్పెషల్గా తీస్తారు, అందుకే ఇది కొనుక్కున్నా నేను. ఇదైతే మొత్తం పడతాం చక్కగా. అందుకే పడుతున్నా, అందుకే ముందుకు వెళ్తున్నా నేను పడతావని. ఈ మధ్యకాలంలో ఇస్కాన్కి నేను దగ్గర దగ్గర 3 సార్లు 4 సార్లు రావడం అండి. చాలా బాగుంటుంది ఇస్కాన్ టెంపుల్, రాధాకృష్ణ మందిరం అన్నమాట. ఇక్కడ ప్రభుపాద స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ రాధాకృష్ణులు అయితే ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగుంటారు. ఆ పూజారి గారు నన్ను పిలిచి అక్కడ హరే రామ హరే కృష్ణ అనే ఒక చిన్న విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇది గ్రూప్లో యాడ్ చేస్తాను, మీ నెంబర్ రాయండి అని చెప్పారు. సో నేను ఆయన నెంబర్ నోట్ చేసుకుని నేను హాయ్ పెడతానని చెప్పేసి ఆయనకి బుక్ ఇచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దండం పెట్టుకుంటున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే నాకు వీడియో తీస్తుంది, వాళ్ళు ఆల్రెడీ దండం పెట్టేసుకున్నారు.
పూజారి గారు మాకు ఇలా ఇస్కాన్ వాళ్ళది బొట్టు ఉంటుంది కదండి, అది పెట్టారు. నాకు అది పెట్టించుకోవడం ఎప్పుడు హ్యాపీ అనండి, నాకు ఎంత ఇష్టం అది. ఎందుకు అది పెట్టగానే మనలో ఒక తెలియని ఒక మంచి కళ వచ్చేస్తుంది. సో ఎప్పుడు నేను ఈ గుడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పూజారి గారు పెట్టకపోయినా కూడా అడిగి మరీ పెట్టించుకుంటాను, నాకు అంత ఇష్టము. సో మా ముగ్గురికి పెట్టేశారండి. ఇక్కడ కొన్ని పిక్స్ దిగి ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. సో ఈ గుడి ఎప్పుడు చూసినా చాలా ఖాళీగానే ఉంటుందండి, భక్తులు వస్తూ ఉంటారు, దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏదైనా సేవలో పాల్గొనాలన్నా పాల్గొనవచ్చు. సో ఇక్కడ అన్నదాన సేవ ఉంది చూడండి, ఎంత అమౌంట్ కడితే ఎంతమందికి అన్నదానం చేశారన్న దాని గురించి ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ జరిగే విగ్రహ సేవ, స్వామివారికి భక్తులు చేసే ప్రత్యక్ష సేవల గురించి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను పెట్టాను కదా. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. చుట్టూ చూడండి, అరటి తోటలు, బంతిపూల తోటలు, చామంతి పూల తోటలు, మధ్య మధ్యలో మేము జోకులు వేసుకుంటూ నవ్వుకుంటా వెళ్ళాము. చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంకా ఆటో అతను అయితే మమ్మల్ని చూసి ఒక్కటే నవ్వడం, ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు అతను. ఇంకా ఆటో అతను అయితే మా నెంబర్ తీసుకోండి మేడం, నెక్స్ట్ టైం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్నే పిలవండి అని చెప్తున్నాడు. సో చూసారు కదా, ఇక్కడ ఈ రెండు రోడ్స్ ఉంటాయి, ఇటు నుంచి రైట్కి తీసుకోవాలి. మనం రైట్కి తీసుకున్న ఒక 10 మినిట్స్లోనే మనకి వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేస్తుంది. గట్టిగా విజయవాడ నుంచి కార్లో అయితే 1/2 అవర్ అండి, అదే ఆటో అండ్ మనం ఎక్కడైనా ఆగి వెళ్తే మాత్రం ఒక 40-50 మినిట్స్ పడుతుంది. సో మేము అరౌండ్ 11:30కి స్టార్ట్ అయ్యాము, 12 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అర్చన చేపించుకున్నాం మేము, అర్చన చేపించుకొని పూజ చేపించుకున్నాం. ఇంకా ఖాళీ ఉంటుంది, కొంచెం దూరంగా వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి కదా, సో అదే మనకి వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ గుడి. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు, డైలీ ఉంటుంది. చూడండి, దూరం నుంచి చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందో, మొత్తం గోపురం ఫ్రంట్ ఇది వ్యూ అన్నమాట. ఇది ఇంకొని చూడండి, చాలా ప్రశాంతంగా అండ్ చాలా విశాలంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పులు పెట్టేసేసి మేము కాళ్ళు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మాకు త్వరగానే అయిపోయిందండి దర్శనం. మేమే ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేద్దామని కాసేపు కూర్చున్నాం, అలాగా ప్రసాదాలు తీసుకుని అవన్నీ చేసుకొని. సో కాళ్ళు కడిగేసుకుని ఇంకా గుడి దగ్గర లోపలికి వెళ్దాం అనుకుంటున్నాము. ఈలోగా నేను ఒక రీల్ ట్రై చేద్దామని, అదే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, మమ్మీ నేను గుడికి వచ్చాను, మమ్మీ నేను షాపింగ్ మాల్కి వచ్చానని ఒక అబ్బాయి ఫేమస్ అయ్యాడు కదా. సో అలా ఏదో ట్రై చేశాను, పర్లో బాగానే వచ్చింది. అది నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి, ఇంకా ఎడిట్ చేయాలి. సో తర్వాత ఇంకా మేము దర్శనానికి వెళ్ళాము. ఈరోజు భక్తులు అయితే ఎక్కువ మంది ఏం లేరండి. ఇదిగోండి గుడి మొత్తం కూడా 360 డిగ్రీస్ వ్యూ అయితే మీకు పెడుతున్నాను. చాలా బాగుంది గుడి ఇది, ఎన్ని భూకంపాలు వచ్చినా కూడా చెక్కు చెదరని రాయితో కట్టారండి. హాయ్ ఫ్రెండ్స్, గుడి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ ప్రసాదం చక్కగా స్వామివారికి పెట్టిన నైవేద్యం పెట్టిన బెల్ల పొంగలి, ఇంకా ఇంకా ఏంటి ఇచ్చారా, పులిహోర, చింతపండు పులిహోర, భలే ఉంటుంది స్వామివారి గుళ్ళో. ఎలా ఉంది ప్రసాదం? ఎస్, సో నేను ఇది ఎంజాయ్ చేస్తాను, మీరు వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ గుడికి మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొద్దామని, వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇప్పటికీ నాకు కుదిరిందనమాట. మొత్తానికి గుడి చూసేసాము, చాలా బాగుంది, వాళ్ళకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నచ్చిందనమాట. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ మేము అన్నప్రసాదం తీసుకోవడానికి స్వామివారిది వచ్చామన్నమాట. అన్నప్రసాదం చాలా బాగుంది, కాలీఫ్లవర్ కర్రీ, ఇంకా గోంగూర పచ్చడి, సాంబారు, దోసకాయ పప్పు వేశారు. అండ్ నేనైతే అన్నం పెట్టించుకొని కాస్త ఐటమ్స్ అన్నీ వేయించుకొని నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ అన్నప్రసాదం తీసుకొని ఇక్కడి నుంచి ఒక 3.5 కిలోమీటర్ల దూరంలో ఒక శైవ క్షేత్రం ఉంది, కోటిలింగాల క్షేత్రం అంటారు, దానికి కూడా వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ వీడియో కూడా అండ్ నెక్స్ట్ పెడతా నేను, సో ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. అండ్ వీక్లీ 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయండి.
సో రోజు కూడా డైలీ షార్ట్ వీడియోస్ వస్తాయి, అవి కూడా చూడండి. ఇక్కడ అన్నప్రసాదం రోజు 100 మందికి పెడతారండి. అదే సాటర్డే అయితే మాత్రం ఎంతమంది వచ్చినా కూడా పెడతారు అన్నమాట, అన్లిమిటెడ్గా. నార్మల్ డేస్లో అయితే మాత్రం ఫస్ట్ వచ్చిన 100 మెంబర్స్కి ఖచ్చితంగా ఫుడ్ అయితే దొరుకుతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే ఇక్కడ దగ్గరలోనే శైవక్షేత్రం ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా రోజు అన్నప్రసాదం అనేది స్వామివారిది దొరుకుతుంది. ఇంత దూరం వచ్చాము, అన్నం తినకుండా వెళ్తున్నామే అని దూరం నుంచి వచ్చిన వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదన్నమాట. సో ఇంతేనండి, మీకు ఎలా అనిపించింది మా ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వీడియో అండ్ ఈ రచ్చంతా కూడాను? మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోని ఇప్పటివరకు చూసినందుకు ఓపిక్గా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను అండ్ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.